ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ, చేయూత అనే గ్యారంటీ. ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండి అధ్యక్ష, అవాని పింఛన్ ఎంత? 2000. ఇగో డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4000 రూపాయలు పడతాయి డిసెంబర్లో. నీ మన్మడొచ్చి పెట్రోల్కో డీజిల్కో 500, 1000 అని నీ కాల్లో తుతడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి ఆ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మురిసిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. మీకు మళ్ళీ హరీష్ రావు గారు, మీకు మళ్ళీ మళ్ళీ విన్నపిస్తున్నా, మీకు మళ్ళీ మళ్ళీ విన్నపం చేస్తా ఉన్నా నేను. మీరు డిబేట్ కాకండి, డిబేట్ అయితే అక్కడి నుంచి ఈ విధంగా వస్తాయి, డిబేట్ కాకండి. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కడ డిబేట్ కాలే అధ్యక్ష, 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన చేయూత పథకం గురించి మాట్లాడిన తప్ప ఐ డిడ్ నాట్ డివియేట్. ఐ విల్ రిస్ట్రెయిన్ టు మై సబ్జెక్ట్ సార్. అధ్యక్ష అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష, పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వా తాతలు మా 4000 ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు. దివ్యాంగ సోదర సోదరీమణులు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు. వితంతువులు, డయాలిసిస్ పేషెంట్లు, బోధకాలు బాధితులు, నేతన్నలు, గీతన్నలు 4000 పింఛన్ ఎప్పుడొస్తుందా అని కళ్ళు గాయలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, 4000 మాట దేవుడు ఎరుగు, ఆ ఇచ్చే 2000 కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష. అధ్యక్ష మే నెల పెన్షన్, జూన్ నెల పెన్షన్, 2 నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది. ఇవాళ 27వ తారీఖు అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష మేమనేది ఒకటే అధ్యక్ష, ఇప్పటికైనా 4000 పెన్షన్ ఇవ్వండి, పెండింగ్ లో ఉన్న 2 నెలల పెన్షన్లు కూడా 2000 వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట అన్నారు, బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే చేతగా నమ్మకు మాటలు ఎక్కువ. హరీష్ రావు గారు సీతక్క చాలా చెప్పట్లేదని చెప్తున్నారు కదా, వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ 2020 జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చారు. అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు, ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది, అదే అధికారులు ఉన్నారు కదా, సవాల్ చేస్తున్నా. ఇంకొకటి సార్, చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు. 2018లో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము 65 సంవత్సరాలను 57 సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు. మూడున్నర ఏళ్ళ తర్వాత 57 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు. అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు, సర్వీస్లో ఉండి సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ 24000, 30000 తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ 2000 పెన్షన్ వర్తింపజేశారు దాదాపుగా 5000 మందికి. అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ 6000 పెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నిరూపిస్తా, మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తూ ఉన్నాం. మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా 31వ తారీఖు, 20వ తారీఖు, 16, 27 అట్లా ఇచ్చిన మొత్తం 2014 నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది. మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు, మేము తప్ప ఇక ఈ దేశాన్ని పరిపాలించటం లేరు, అందరు తప్పులే అనేటువంటి విధంగా మాట్లాడడం సరైంది కాదు. నేను ఈ రికార్డు ఇస్తా, హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది. అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు మా ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మేము సరిగా చేయలేదు కనుకనే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రేపు మీరు కూడా ఈడికి వస్తారా, మరి రాండి, మీరు అదే తప్పు చేస్తే మీరు ఈడికి వస్తారు, మేము ఆడికి వస్తాం. అధ్యక్ష సరే, సీతక్క గారితో నా మనవి, అక్క రివ్యూ చేసుకోండి, మే జూన్ నెలల పెన్షన్ రాలేదు, ఇప్పుడు జూలై నెల 27వ తారీఖు, 3 రోజులైతే ఆగస్టు వస్తుంది, 3 నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది. నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా, ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక నా కాన్స్టిట్యూన్సీకి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతా. నేను అట్లా తొందరపడి మాట్లాడను, 2 మంత్స్ పెండింగ్ ఉంది, 3rd మంత్ కాబోతుంది. సరే అయితే సార్,